Hi friends, welcome to my channel. Iroju nenu meeku chupinchaboye recipe vachesi honey candy anamata. Chala chala yummy yummy ga unde pillalu baaga ishtapade honey candy intlone easy ga ela tayar chesukovalo chuddamandi. Antakanna mundu na channel ganaka first time chusinatlayite subscribe cheyadam marchipokandi friends. Subscribe chesaka bell icon press chesthe na latest updates anni kuda meeku notification vastundannamata. ఇప్పుడు ఈ హనీ క్యాండీ వచ్చేసి లాలీపాప్స్ లాంటివి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెని పెట్టుకున్నాను. ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ కూడా వేసానండి. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ని మనం చక్కగా మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా మెల్ట్ అయితే మనకి హనీ క్యాండీ అనేది అంత టేస్టీగా వస్తుంది అన్నమాట. చాలా యమ్మీగా వస్తుంది, పిల్లలు చాలా లైక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హనీ క్యాండీ తయారు చేయడానికి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అండి. 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం పర్ఫెక్ట్ హనీ క్యాండీ అనేది తయారు చేయొచ్చు అన్నమాట. బయట కొనుక్కునేవి అంత హెల్దీ కాదు కదా, ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రిజర్వేటివ్స్ అన్ని వేస్తారు, అవి ఎక్కువ రోజులు స్టోరేజ్ అవ్వడానికి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హనీ క్యాండీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి షుగర్ బాగా మెల్ట్ అయింది కదా, ఇందులో నేను 1/2 కప్ ఆఫ్ హనీ వేసుకున్నానండి. 1 కప్ షుగర్కి 1/2 కప్ హనీ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకా బాగా మరిగించాలి. అలా కంటిన్యూస్గా కలుపుతూ కలుపుతూ మనం మరిగించుకోవాలి. బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను చాక్లెట్ మౌల్డ్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ హనీ క్యాండీ సిరప్ని ఇందులో వేసుకుంటున్నాను అన్నమాట. ఇది మనకి ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదండి, 1 అవర్ బయట ఉంచితే సరిపోతుందండి. మనకి క్యాండీస్ అనేవి పర్ఫెక్ట్గా చల్లారిపోయి చక్కగా తయారవుతాయి అన్నమాట. చూసారుగా, ఇలా నేను ఈ చాక్లెట్ మౌల్డ్లో వేసేసుకున్నాను ఈ సిరప్ని. ఇప్పుడు నేను వీటికి టూత్ పిక్స్ పెట్టుకుంటున్నాను అనమాట, ఎందుకంటే మనం తినేటప్పుడు పట్టుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. టూత్ పిక్స్ అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం 1 అవర్ దీన్ని పక్కన పెడదాం అనమాట. చూడండి, మన క్యాండీస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చాలా యమ్మీగా కూడా ఉంటాయి, చూసారుగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి. సో మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. యమ్మీ యమ్మీ హనీ క్యాండీస్ అన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ హనీ క్యాండీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారుగా, చాలా కలర్ఫుల్గా చాలా అందంగా కూడా ఉన్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. వన్స్ మీరు ట్రై చేశారంటే మీ పిల్లలు ఎప్పుడూ ఇదే అడుగుతూ ఉంటారన్నమాట. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే హనీ క్యాండీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.